అసలే క్లిష్ట సమయం. ఆపై పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజునే అసమ్మతి ఆ పార్టీలో భగ్గుమనడం పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. చంద్రబాబు ప్రస్తుతం పేకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. ఒకవైపు కేంద్రం, మరోవైపు జగన్, పవన్ కళ్యాణ్లు విరుచుకుపడుతుండడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందకపోవడం, కేంద్రం ఏదో చేస్తుందన్న సమాచారంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయంలో పార్టీలో ఐక్యతను పాటించాల్సిన తెలుగు తమ్ముళ్లు వీధిన పడడం అధినాయకుడినే ఆశ్చర్యపరుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటుగా కొత్తగా మరికొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు చెలరేగడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే అల్లరిపాలైతే ప్రజలకు ఏం సంకేతాలు పంపుతారని, కార్యకర్తలను ఎలా డీల్ చేస్తారని ముఖ్య నేతలను ఆయన మందలించినట్లు తెలుస్తోంది. ఏపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు లోకేష్కు కూడా చంద్రబాబు క్లాస్ స్పీకర్. పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజునే రగడ చేయడం మంచి పద్ధతి కాదని, బ్లాక్ మెయిలింగ్ చేస్తే తాను తలగుతానని అనుకుంటే అది వారి పొరపాటునని గ్రహించాలని చంద్రబాబు కళా వెంకట్రావు చేత రగడ చేసిన నేతలకు సమాచారం పంపించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే అమరావతికి వచ్చి మాట్లాడుకోవాలి కానీ జిల్లాల్లో రగడ చేస్తే సహించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. తాను అఖిల ప్రియకు ఇప్పటికే సర్ది చెప్పానని, మనస్పర్ధలుంటే సర్దుకుపోయి తన వద్దకు రావాలి కానీ ఇలా బజారుకెక్కితే పార్టీ పరువు ఏం కావాలని ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులను నిలదీసినట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టడంపై మాజీ ఎంపీ సైఫుల్లాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోవడం, ముప్పేట దాడి తనపై జరుగుతుండడంతో దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న గొడవలు, ఘర్షణలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఇక ఎందుకు ఉన్నట్లని ఆయన ఫైర్ అయ్యారు. ప్రతి చిన్న విషయాన్ని తాను పరిశీలించాలంటే కుదరదని ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఆగ్రహం చూసిన నేతలు తాము సెటిల్ చేస్తామని, ఆయనను శాంతింపజేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు బహిర్గతమవడంతో చంద్రబాబు తప్ప ఎవరు డీల్ చేసినా అది సెటిల్ కాదని కొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.